శ్రీకాకుళం జిల్లా. ఈ రోజు ఉదయం 9 గంటలకు రిమ్స్ ఆవరణలో రిమ్స్ పారిశుద్ధ్య కార్మికులతో జనరల్ బాడీ సమావేశం నిర్వహించారు. అనంతరం నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఏఐసిసిటియు జిల్లా కన్వీనర్ డి గణేష్, యూనియన్ ప్రధాన కార్యదర్శి దమ్ము సింహాచలం, అధ్యక్షులు అకుల శ్యామలా మాట్లాడుతూ రిమ్స్ పారిశుద్ధ్య కార్మికులకు గత 3 నెలలుగా వేతనాలు లేకపోవడంతో కార్మికులు చాలా ఇబ్బందులు పడుతున్నారని, ఏవన్ యాజమాన్యం పారిశుద్ధ్య కార్మికుల 3 నెలలు బకాయిలు చెల్లించకుండా చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని మండిపడ్డారు. తక్షణమే రిమ్స్ యాజమాన్యం జోక్యం చేసుకుని ఏవన్ యాజమాన్యంతో మాట్లాడి వేతనాలు చెల్లించేటట్లు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బి నారాయణ, కోటిలింగాల రుక్మిణి, కోనటి ఈశ్వరమ్మ, రాజేశ్వరి, ఐవి లక్ష్మి, అంబటి అరుణ, దువ్వు జయప్రద, కోర్లకోట విజయ, సతివాడ సావిత్రి, చిత్ర లక్ష్మణరావు, చిత్ర అనిత, లోకొండ రాజేశ్వరి, గోరు ఉషారాణి తదితరులు పాల్గొన్నారు. గత 3 నెలలుగా వేతనాలు లేక, కోవిడ్ జీతాలు లేక కార్మికులు చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. తక్షణమే జిల్లా కలెక్టర్ జోక్యం చేసుకుని కరోనా వారియర్స్ యొక్క నీటి బాధలు కష్టాలు తీర్చేటట్టు అందరికీ వేతనాలు చెల్లించాలని చెప్పి రిమ్స్ కాంట్రాక్ట్ ఒక్కరి సీనియర్ తరఫున ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రభుత్వం చాలా ఆర్భాటం చేస్తూ ఉంది, కానీ బడ్జెట్లు మాత్రం ఇవ్వడం లేదు. దానివల్ల కాంట్రాక్టర్లు సకాలంలో జీతాలు ఇవ్వడం లేదు. తక్షణమే జిల్లా కలెక్టర్ జోక్యం చేసుకొని కరోనా వారియర్స్ యొక్క బకాయిలు వేతనాలు కోవిడ్ బకాయిలు చెల్లించాలని, ఆ రకంగా కరోనా వారియర్స్ ఆదుకోవాలని చెప్పి జిల్లా కలెక్టర్ని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.